వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. కాంగో ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఆఫ్రికాలోనే రెండవ అతిపెద్ద దేశంగా ఈ దేశం పిలువబడుతుంది. ఈ దేశం దాదాపు 9 దేశాలతో తన దేశం యొక్క సరిహద్దులను పంచుకుంటుంది. అందులో అంగోలా, బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ద రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండా, సౌత్ సుదాన్, తనాజియా, ఉగాండా మరియు జాంబియా దేశాలతో తన సరిహద్దును పంచుకుంటుంది. ఈ కాంగో దేశాన్ని వివిధ పేర్లతో పిలుచుకుంటారు. ఈ కాంగో దేశాన్ని జైరే, డిఆర్ కాంగో, డిఆర్సి, డిఆర్ఓసి, కాంగో కిన్షాసాస్, ఈస్ట్ కాంగో లేదా కాంగో అని పిలుచుకుంటారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రపంచంలోనే 11వ అతిపెద్ద దేశంగా పిలువబడుతుంది. అంతేకాకుండా ఆఫ్రికా ఖండంలో 2వ అతిపెద్ద దేశంగా కూడా ఈ కాంగో పిలువబడుతుంది. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం 2.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ని కలిగి ఉంది. అంతేకాకుండా ఈ దేశం యొక్క మొత్తం జనాభా 7,74,33,744 జనాభాని కలిగి ఉంటుంది. అంటే జనసాంద్రతలో ప్రపంచంలోనే 19వ దేశంగా కూడా ఈ దేశం పిలువబడుతుంది. అంతేకాకుండా ఈ దేశం ఆఫ్రికా ఖండంలోనే 4వ జనసాంద్రత కలిగిన దేశంగా కూడా పిలువబడుతుంది. ఈ దేశం యొక్క క్యాపిటల్ కిన్షాసా. అంతేకాకుండా కాంగో దేశంలోని 21 ప్రావిన్సుల్లో అతిపెద్ద ప్రావిన్స్ గా కూడా ఈ కిన్షాసా పిలువబడుతుంది. ఈ నగరం కాంగో నది మీద ఉంది. కాంగో దేశానికి రాజధాని అయిన కిన్షాసా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఫ్రెంచ్ మాట్లాడే దేశంగా కూడా పిలువబడుతుంది. కాంగో దేశం యొక్క నేషనల్ లాంగ్వేజ్ ఫ్రెంచ్. అంతేకాకుండా ఈ ప్రపంచంలోనే ఫ్రెంచ్ మాట్లాడే 2వ అతిపెద్ద దేశంగా కూడా ఈ కాంగో దేశం పిలువబడుతుంది. కాంగో దేశంలో ఇప్పటి వరకు 200 తెగల సమూహాలను కలిగి ఉంది. అంతేకాకుండా ఈ కాంగో దేశంలో దాదాపు 250 ప్రాంతీయ భాషలను కూడా మాట్లాడతారు. 1960 నుండి కాంగోలీసులు 2 దశాబ్దాలుగా సాయుధ పోరాటంలో దాదాపు 5.4 మిలియన్ల మందికి పైగా యుద్ధ సంబంధిత కారణాల వల్ల చనిపోయారు. దీంతో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత దారుణమైన వివాదం నెలకొంది. కాంగో సాయుధ సంఘాలు మరియు సైన్యం యొక్క అంశాలు చైల్డ్ సైనికులను నియమించే దీర్ఘకాలం క్రూరమైన చరిత్రను కలిగి ఉన్నాయి. జనవరి 2013 మరియు ఆగస్టు 2013 మధ్య కాంగో దేశంలో బాల సైనికుల నియామకాలు జరిగాయి. ఆఫ్రికాలో పురాతన జాతీయ పార్క్ కాంగో యొక్క విరుంగా నేషనల్ పార్క్. ఈ అడవిలో అరుదైన పర్వత గొరిలాలు, సింహాలు మరియు అడవి ఏనుగులకు నిలయంగా ఉంది. ఈ పార్క్ ప్రస్తుతం యూకే చమురు సంస్థ సోకో ద్వారా ముప్పును కలిగి ఉంది. ఈ సంస్థ అక్కడ చమురు అన్వేషణను ప్రారంభించింది. కాంగో దేశం మొత్తంలో కేవలం 1.8% మాత్రమే తార్ రోడ్లను కలిగి ఉంది మరియు ఆ దేశంలో 10% జనాభాకు మాత్రమే ప్రతిరోజు కరెంటు అందుతుంది. ఇటీవలే ప్రపంచ బ్యాంకు నుండి కాంగోకి మౌలిక సదుపాయాల కోసం $1 బిలియన్ ప్యాకేజ్ ను ప్రకటించడంతో పాటు ఆ దేశంలో పరిస్థితులు మెరుగుపరచడానికి అనేక పద్ధతులను కూడా పాటిస్తున్నారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రపంచంలోని ఐక్యరాజ్య సమితి యొక్క అతిపెద్ద శాంతి పరిరక్షణ మిషన్ ని కలిగి ఉంది. సుమారు 50 దేశాల నుండి 21,000 మంది సైనికులు ఉన్నారు. ప్రధానంగా ఈ దేశంలోని తూర్పు భాగంలో జరుగుతున్న అస్థిరత్వం కారణంగా కాంగో దేశం నుండి 450,000 మంది శరణార్థులు పొరుగు దేశం ఉన్నారు. ముఖ్యంగా బారుండి, రువాండా, టాంజానియా మరియు ఉగాండా. సెల్ ఫోన్ మరియు ల్యాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్స్ లో ఉపయోగించిన అన్ని ఖనిజాలు మరియు బంగారం, టాంటాలం, టంగ్స్టైన్ మరియు టిన్ అనేవి ఈ దేశంలో ఎక్కువగా దొరుకుతాయి. ఈ దేశంలో సమృద్ధిగా బంగారం దొరుకుతుంది. ఈ గ్రహం మీదే అధిక వనరులు కలిగి ఉన్న దేశాలలో మొట్టమొదటి స్థానంలో ఈ కాంగో దేశం ఉంటుంది. టిన్, టంగ్స్టైన్, టాంటాలం మరియు బంగారం అనేది ఈ దేశంలో కాన్ఫ్లిక్ట్ మినరల్స్ గా పిలువబడుతున్నాయి. మాజీ NBA ఆల్స్టార్ డెకేమ్స్ మొతోమో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జన్మించాడు. 1997 కాంగోలోని ప్రజలు ఆరోగ్యం, విద్య మరియు జీవన నాణ్యతకు మెరుగుపరిచేందుకు అతను ఒక మానవతా పునాదిగా స్థాపించాడు. కాంగో దేశంలోని అతిపెద్ద పర్వతం మౌంట్ స్టాన్లే. ఈ మౌంట్ స్టాన్లే కాంగో దేశంలోని వెంజోరి రేంజ్ లో ఉంది మరియు దీని యొక్క పొడవు దాదాపు 5,109 మీటర్లు ఎత్తును కలిగి ఉంది. అంటే 16,763 ఫీట్ల ఎత్తును కలిగి ఉంది. అంతేకాకుండా ఆఫ్రికా ఖండంలోనే 3వ అతిపెద్ద పర్వతంగా కూడా ఈ పర్వతం పిలువబడుతుంది. కాంగో దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద యాక్టివ్ వాల్కనో ఉంది. అంటే అగ్నిపర్వతం కలిగి ఉంది. ఈ అగ్నిపర్వతం పేరు ఇరాంగ్ గోంగో మరియు ఈ అగ్నిపర్వతం గోమా నగరంలో ఉంది. అలాగే విరుంగా నేషనల్ పార్క్ ఈ పర్వతం చుట్టూరు ఉంది. ఒక్కోసారి ఈ పర్వతం పైన పొగలొచ్చి మంటలు వస్తూ ఉంటాయి. ఆ మంటలు కొన్ని మైళ్ళ దూరం నుంచి కూడా సూర్యాస్తమయమైనప్పటికీ క్లియర్ గా కనపడతాయి. కాంగో దేశానికి ఆ దేశంలో ప్రవహించే కాంగో నది పేరుని పెట్టారు. అంతేకాదు ఆ నది కాంగో దేశం అంతటా ప్రవహిస్తుంది.
వ్యాపిస్తూ ఉంటుంది. ప్రాచీన దేశంలోని కాంగో వాసులు దాదాపు 90,000 సంవత్సరాల క్రితం నుండి అక్కడ నివసించేవారు. ద డెమోక్రటిక్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో నేచురల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నా గానీ అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ మరియు అసౌకర్యాలు మరియు కరప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాంగో దేశం యొక్క మేజర్ రిలీజియన్ క్రిస్టియానిటీ. అంతేకాకుండా ఆ దేశంలోని 95% వరకు జనాభా క్రిస్టియానిటీని ఫాలో అవుతారు. చూసారు కదా కాంగో దేశం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.